फ्रेंड्स वेलकम टू मै चैनल अंदर एला बहुत नीन बहुना वीडियो चूडम इदे मोदटिसारी प्लीज़ चैनल सब्सक्राइब चेसुकोंडि अलागे पक्कन बेल बटन नी आन चेयडम वल्ल नेनु एप्पुडैना कोत्त वीडियो चेस्ते मीकु नोटिफिकेशन अंदुतुंदि। ఈ రోజు 1 టు 2 ఇయర్స్ బేబీ స్కర్ట్ అండ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి। దీనికోసం నేను 1 మీటర్ గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ అలాగే గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ 1/2 మీటర్ తీసుకున్నాను। లైనింగ్ కూడా తీసుకున్నానండి బ్లాక్ కలర్। సో లైనింగ్ నిలంగా 2 ఫోల్డ్స్ చేసి మనం ఇప్పుడు షోల్డర్స్ ని 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాం। హామ్ హోల్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నానండి। లైన్ ని డ్రా చేసుకోవాలి। ఇప్పుడు చెస్ట్ పార్ట్ తీసుకుందాము। 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను। 1 ఇంచెస్ సీమింగ్ ఎలవెన్స్ దగ్గర మార్క్ చేసుకున్నాను అండి। ఎక్స్ట్రా తీసుకున్నాను 1 ఇంచ్। ఇప్పుడు చిన్న డాట్ వేసుకోవ తీసుకున్నాను ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర। అలాగే కింద వేస్ట్ లెంగ్త్ కూడా 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను అండి। ఇలా 2 లైన్స్ ని డ్రా చేసుకుందాం। ఇప్పుడు లైన్ వెంబడి కట్ చేసుకోవాలి। ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ కట్ చేసుకున్నాక మనం 1/2 మీటర్ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదండి, దానిపైన ఇలా పెట్టి సేమ్ అలానే కట్ చేసుకోవాలండి। ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాను, అలాగే బ్యాక్ పార్ట్ ని కూడా కట్ చేసుకుంటున్నాను। ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ కట్ చేసుకున్నానండి। ఇప్పుడు 4 ఇంచెస్ వెడల్పుతో పట్టీ తీసుకుంటున్నానండి। పట్టీని కింద వైపు ప్లీట్స్ లాగా పెట్టడానికి యూస్ చేస్తున్నాను। ఇలాగా నేను 2 స్ట్రిప్స్ ని కట్ చేసుకుంటున్నాను, చూసారు కదా, సేమ్ యాస్ ఇట్ ఇస్ గా అలా పెట్టి కట్ చేసుకోవాలి, చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలనక। నెక్స్ట్ నేను పైన తాళ్లు వేసుకుంటున్నానండి, దాని కోసం 27 ఇంచుల పొడుగుతో అలాగే 2.5 ఇంచుల వెడల్పుతో ఒక స్ట్రిప్ ని తీసుకున్నానండి। ఇలాంటి 2 స్ట్రిప్లు తీసుకొని మనం ఇలా చూపించిన విధంగా కుట్టి వేసుకోవాలి। వేసుకున్నాక ఇలాగా ఏదైనా ఒక పుల్ల సహాయంతో ఇలాగా మనం థ్రెడ్ లాగా చేసుకోవాలండి, చూసారు కదా, ఇలాంటి 2 నేను తీసుకున్నాను। ఇప్పుడు మనం స్టిచ్ వేసుకోవాలి। ఫ్రంట్ బాడీ పార్ట్ తీసుకొని ఇలాగా లోపల వైపు పెట్టి లైనింగ్ కి క్లాత్ కి మధ్యలో ఇలాగా నాట్స్ పెట్టి మనం స్టిచ్ వేసుకోవాలి। సో బయట కనిపించకుండా ఉంటదండి, చూసారు కదా, ఇలా చూపించిన విధంగా కుట్టు వేసుకొని చిన్న టక్స్ వేసుకున్నాక ఇలాగ ఓపెన్ చేయాలండి। ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది, అలాగే బ్యాక్ పార్ట్ లో ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి। చేసుకున్నాక ఇలా సైడ్స్ స్టిచ్ వేసుకోవాలి, హామ్ హోల్ దగ్గర వేసుకున్నాక ఇలాగా ఉల్టా చేసుకొని ఇప్పుడు స్ట్రిప్స్ తీసుకోవాలండి। 2 ఇంచెస్ వెడల్పుతో స్ట్రిప్స్ తీసుకోవాలి ఉక్సుల్ కాజార్ పట్టి కోసం। ఇలా చూపించిన విధంగా మనం కుట్టు వేసుకోవాలి। ముందు ఉక్సుల్ పట్టిని కుట్టు వేసుకున్నానండి, తర్వాత కాజార్ పట్టి వేసుకుంటాను। దీన్ని కూడా 2 ఇంచెస్ వెడల్పుతో ఒక స్ట్రిప్ తీసుకున్నాను। ఇలా చూపించిన విధంగా మనం స్టిచ్ వేసుకోవాలి। ఇలా కుట్టుకున్నాక, చూసారా, ఇలా కుట్టుకున్నాక ఇప్పుడు మనం ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉన్నాయి కదండి, దాన్ని కూడా ఇలాగా పెట్టి స్టిచ్ వేసుకోవాలి। ఇలా స్టిచ్ వేసుకున్నాక ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇప్పుడు మనం థర్డ్ థ్రెడ్స్ ని కట్ చేసుకోవాలి। ఇలాగా బో వేసుకోవాలండి। సో ఇలా అయితే నాకు సింపుల్ గా అనిపించింది, నేను ఇలా ఇలా స్టిచ్ చేసుకున్నాను, చూసారు కదా। ఇప్పుడు కింద ప్లీట్స్ వేసుకోవాలి కదండి, నేను కింద పైన దాన్ని జిగ్జాగ్ చేసుకున్నాను। చేసుకున్నాక 3.5 వరకు వచ్చింది పట్టి। ఇలాగా చిన్న చిన్న ప్లీట్స్ లాగా పెట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనం స్టిచ్ వేసుకోవాలి, చూసారా, ఆల్రెడీ నేను స్టిచ్ వేసుకున్నానని దీన్ని ఇలా రివర్స్లో పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలాగా ఉల్టా చేసుకోవాలి। చూపించిన విధంగా ఇలా కుట్టుకోవాలండి, అదేవిధంగా బ్యాక్ పార్ట్లో కూడా ఇలా చిన్న చిన్న ప్లీట్స్లా పెట్టి కుట్టు వేసుకోవాలి।
ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టిచ్ వేసుకున్నానండి. ఇప్పుడు సైడ్స్ మనం జాయిన్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడ ఇలా మార్క్ చేసుకొని మనం సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్నాక మనకి టాప్ పార్ట్ రెడీ అయ్యిందండి. ఇప్పుడు స్కర్ట్ మనం స్టిచ్ చేసుకుందాం. స్కర్ట్ కోసం నేను 1 మీటర్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను, చూసారు కదా. ఇలాగా ఫస్ట్ 2 ఫోల్డ్స్ ఇలాగా మడత పెట్టుకోవాలి, తర్వాత దాన్ని ఇంకో ఫోల్డ్ వేసుకోవాలి. ఇప్పుడు 4 ఫోల్డ్స్ అయిందండి. ఇప్పుడు 4 ఫోల్డ్స్ని ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు 8 ఫోల్డ్స్ అయ్యిందండి టోటల్. ఇప్పుడు మనం మార్క్ చేసుకోవాలి. నేను 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి. ఇలా అన్ని విప్లో ఈక్వల్గా వచ్చే విధంగా ఒక సర్కిల్ లాగా ఫామ్ చేసుకోవాలి. ఇలా సర్కిల్ లాగా ఫామ్ చేసుకున్నాక 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను లెంత్. రెండు వైపులా 10 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం బాక్స్ లాగా స్ట్రైట్ లైన్ గీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా ముందుగా తీసుకున్న డాట్ దగ్గర కూడా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా 2 సపరేట్ పార్ట్స్ వచ్చాయండి. ఇలాగా ఇలా బాక్స్ లాగా మనం కర్చీఫ్ స్కర్ట్లా అంటాం కదండి, ఆ స్టైల్లో స్టిచ్ చేసుకుంటున్నాను నేను. ఇలాగా ఒకదానిపైన ఒకటి ఇలా క్రాస్గా మనం ఇలా పెట్టి కుట్టు వేసుకోవాలి, చూసారా. ఇరవైపున వేసుకోవడానికి బెల్ట్ తీసుకుంటున్నాను. దీనికోసం నేను 23 ఇంచీల పొడుగుతో 4 ఇంచీల వెడల్పుతో ఒక బెల్ట్ని తీసుకుంటున్నానండి దీనిపైన వేసుకోవడానికి. అదేవిధంగా ఒక ఎలాస్టిక్ని కూడా తీసుకుంటున్నాను. 17.5 ఇంచీల ఉందండి ఇది. ఇప్పుడు కింద ఇలాగా చిన్నగా ఫోల్డ్ చేసుకొని మనం 4 వైపులా కుట్టు వేసుకోవాలి, చూసారు కదా. నేను 4 వైపులా చిన్న చిన్న మడతలు పెట్టుకొని కుట్టు వేసుకోవాలండి. ఇప్పుడు నేను దీనికి లైనింగ్ కూడా తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే స్కిప్ చేయొచ్చు, వద్దు అనుకుంటే. సో ఇది కొంచెం రఫ్గా ఉంది కాబట్టి కింద వైపు, సో నేను లైనింగ్ క్లాత్ని తీసుకుంటున్నాను. 10 ఇంచెస్ ఉంది కదండి మెయిన్ ఫ్యాబ్రిక్, సో నేను 9 ఇంచెస్ వెడల్తో లైనింగ్ క్లాత్ని సేమ్ అదే విధంగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు లైనింగ్ పైన ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టుకోవాలి, చూపించిన విధంగా పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి సర్కిల్ వెంబడి, చూసారు కదా. ఇలా ఒక సర్కిల్ వెంబడి ఒక స్టిచ్ వేసుకొని ఇలాగ సమానంగా పెట్టుకొని 2 నాచెస్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనం బెల్ట్ కుట్టేటప్పుడు మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుందండి కార్నర్స్. ఇప్పుడు ఎలాస్టిక్ని కూడా జాయిన్ చేసుకోవాలి. అదేవిధంగా బెల్ట్ కోసం తీసుకున్న పట్టీని కూడా జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలాగా వెనుక భాగం నుంచి మనం రివర్స్లో కుట్టు వేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా లోపల నుంచి బయటికి మనం క్లాత్ని తీసుకుంటాము. సో ఇలాగా చిన్న చిన్న స్టక్స్ వేసుకోవడం వల్ల మనకి ఈజీగా లోపల వైపు తిరుగుతుందండి. ఇలాగా లోపల వైపుకి ఇలా తిరుగుతుంది, చూసారు కదా. ఇప్పుడు దీని మధ్యలో మనం ఇప్పుడు ఎలాస్టిక్ని జాయిన్ చేసుకుందాం. మనం ఎక్కడైతే కుట్టు వేసుకున్నామో దాని దగ్గర ఇలాగా ఆల్రెడీ స్టిచ్ వేసుకున్న ఎలాస్టిక్ని పెట్టి చుట్టూ రౌండ్ కుట్టు వేసుకోవాలి, చూసారు కదా. చాలా సింపుల్గా మనమే స్టిచ్ చేసుకోవచ్చండి. స్కర్ట్ రెడీ అయిపోయింది. టోటల్ ఇలా ఉంటుంది అవుట్లుక్. ఇప్పుడు కింద స్కర్ట్ కోసం తీసుకున్న క్లాత్తోనే నేను చిన్న బోవ్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇలాగా స్టిచ్ చేసుకున్నానండి. మీకు కావాలంటే క్రాస్గా పెట్టుకోండి, లేదంటే స్ట్రైట్గా పెట్టి కూడా కుట్టుకోవచ్చు, ఇది మీ చాయిస్.
హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.